ఒక మహానగరంలో కోటీశ్వరుడైన బెనర్జీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కొన్ని బిజినెస్ కంపెనీలు, ఒక పెద్ద బంగ్లా, 3 కార్లు, ఇంటి నిండా పనిచేయడానికి కొంతమంది నౌకర్లు ఉన్నారు. ఒకరోజు ఆ యజమాని డ్రైవర్ని కారుతి బయటికి వెళ్ళాలి అంటాడు. ఆ డ్రైవర్ సరే అయ్యగారు అని కారు తీస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ కారులో ఏదో బిజినెస్ పని మీద వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో ఆ యజమానికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. డ్రైవర్ని కారు పక్కకాపమని చెప్పి ఆ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఈ టెండర్ కూడా మనకే కావాలి అంటాడు. అది విన్న ఆ డ్రైవర్ ఫోన్ మాట్లాడటం పూర్తయిన తర్వాత కారును పోనిస్తూ అయ్యా మీకున్న ఆస్తి ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని సుమారుగా 100 కోట్లు ఉంటుంది అని చెప్తాడు. ఆ డ్రైవర్ అంత డబ్బు ఉండగా ఇంకా డబ్బు డబ్బు అని ఎందుకు కష్టపడుతున్నారు, ఉన్నది ఎక్కువేగా దానితో తృప్తి పడొచ్చు కదా అని చెప్తాడు. అప్పుడు ఆ యజమాని ఇదేం సరిపోతుందిరా, సిటీలో 1గా మనమే ఉండాలి అంటాడు. అది విన్న ఆ డ్రైవర్ సరేనంటూ వెళ్తుండగా సడన్గా దారి మధ్యలో ఆ కారు వెళ్ళి ఒక లారీని ఢీ కొడుతుంది. అక్కడికక్కడే డ్రైవర్ మరణిస్తాడు. ఆ యజమాని కొనప్రాణాలతో ఆ రక్తపు మడుగులో అలా పడి ఉంటాడు. చుట్టూ జనంలో నుంచి ఒక వ్యక్తి లెగు పైకి లెగు అని అరుస్తూ ఉంటాడు. ఎంతసేపటికి ఆ యజమాని లెగకపోయేసరికి చెంబుడు నీళ్లు తీసుకుని అతని ముఖం మీద కొడతాడు. అప్పుడు ఆ వ్యక్తి నిద్రలో నుంచి పైకి లేస్తాడు. ముఖం మీద నీళ్లు తుడుచుకుని అరే ఒక కలొచ్చింది, అందులో నేను ధనవంతుడిని, నాకు బోలెడు ఆస్తి ఉంది, అయినా చాలదంటూ నేను ఇంకా ఏదో కావాలని ఆశపడ్డా, కానీ సడన్గా యాక్సిడెంట్లో నేను చనిపోయాను అని చెబుతాడు. అప్పుడు అతని స్నేహితుడు కళ నిజమైతే బాగుండు అంటాడు. అవును కళ నిజం అవ్వాలి, ఆ ఆస్తి మొత్తం నాకే కావాలి, కానీ నేను చనిపోకూడదు అని అంటాడు. అప్పుడు అతని స్నేహితుడు ఇప్పుడేం తక్కువని, ఒక చక్కటి బైక్, మంచి ఇల్లు, 2 పని మనుషులు, కొంత బ్యాలెన్స్ ఉంది కదరా అంటాడు. ఇది సరిపోదు, నేను కోటీశ్వరుని కావాలి అంటాడు ఆ వ్యక్తి. అవుదు గానీ ముందు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అక్కడికి వెళ్ళి ఆ పని ఏంటో చూడు అని అతని స్నేహితుడు అంటాడు. సరే అని ఆ వ్యక్తి ఆఫీస్కు బయలుదేరతాడు. తన ఆఫీస్ 6th ఫ్లోర్లో ఉండడం వల్ల బైక్ కింద పార్క్ చేసి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కుతాడు. లిఫ్ట్ పైకి వెళుతూ ఉండగా దారి మధ్యలో సడన్గా ఆగిపోతుంది. ఏంటా అని చూస్తే లిఫ్ట్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అది చూసి ఆ వ్యక్తికి భయం వేస్తుంది. ఇంతలో సడన్గా ఢామ్ అని ఒక శబ్దం వినబడుతుంది. ఏంటా అని లేచి చూస్తే పాప నీళ్ల బిందె కింద పడేసిందండి, మీరెందుకు అలా ఉలుక్కుపడి నిద్రలేచారు, పీడకల ఏదైనా వచ్చిందా అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి పీడకల కాదే మంచి కలే, కలలో నేను లక్షాధికారిని, నాకు మంచి బైక్ ఉంది, సొంత ఇల్లుంది, 2 పని మనుషులు కూడా ఉన్నారు అని చెప్తాడు. ఆ సరేలేండి, మనకి 5,000 అప్పు కూడా ఉంది, ముందు వెళ్ళి 2 కేజీలు బియ్యం, కొన్ని కూరగాయలు తీసుకురండి అని చెబుతుంది. చూస్తా ఉండే ఏదో రోజు లక్షాధికారులమైపోతాం అని చెబుతాడు ఆమె భర్త. తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట ఉంటే చాలు, ఇంకా ఎంత సంపాదించినా వ్యర్థమే అంటుంది అతని భార్య. అప్పుడు అతను మిమ్మల్ని ఈ డొక్కు సైకిల్ మీద కాదే మంచి బైక్ మీద తిప్పుతాను, చూస్తూ ఉండండి అంటూ సరుకులు తేవడానికి వెళ్తాడు. బియ్యం కోసం వెళ్ళిన ఆ వ్యక్తి హడావిడిగా బియ్యం కొనడానికి ఆ కొట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్పు అతని మీదకి విసిరి లైన్లో నిలబడా అంటాడు. అప్పుడు అతను ఏంటి చెప్పు విసురుతున్నావు, నేనేమైనా ముష్టోన్నా అని అంటాడు. అక్కడ ఉన్న వ్యక్తి మరి కాదా అని గట్టిగా అరుస్తాడు. వెంటనే ఆ వ్యక్తి ఉలిక్కిపడి క్షమించండి అయ్యా అని లైన్లో నిలబడతాడు. అప్పుడు అతని వెనకాల ఉన్న వ్యక్తి ఏమైంది నీకు అని అంటాడు. నాకు ఒక సైకిల్, ఒక పూరి గుడిసె, ఒక చక్కటి కుటుంబం, తినడానికి తిండి, అన్నీ ఉన్నట్టు ఒక మంచి కలొచ్చింది అని చెబుతాడు. ఏంటి ఇలాంటి గుళ్ళు దగ్గర నువ్వు ముష్టెత్తుకుంటే కానీ నీకు రోజు గడవదు, అలాంటిది నీకు ఇలాంటి కలొచ్చిందా అని అంటాడు. అవునులే, మనిషి ఆశకు హద్దులు లేవు, ఈరోజు నీకు తినడానికి తిండి ఉన్నా నువ్వు ఇంకా ఏదో కావాలని ఆశపడుతున్నావు అని చెప్పి వెళ్ళిపోతాడు. అవును మనిషి ఆశకు హద్దులు లేవు, ఎంత సంపాదించినా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఆ కోటీశ్వరుడికి 100 కోట్ల ఆస్తి ఉన్నా ఇంకా ఏదో కావాలనుకున్నాడు. కావలసినవన్నీ ఉన్నా ఆ లక్షాధికారి కోటీశ్వరుడు కావాలనుకున్నాడు.
తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట ఉన్న ఆ వ్యక్తి లక్షాధికారి కావాలనుకున్నాడు. ఇక్కడ మారేది జీవితం కాదు, జీవనశైలి. ఆశకి అంతు లేదు, మనిషి జీవితానికి తృప్తి లేదు. అలెగ్జాండర్ లాంటి ఎంతో గొప్ప వీరులే ఎంత సంపాదించినా మనతో ఏమీ తీసుకుపోలేమని చేతులెత్తేశారు. మనమెంత? పూట తిండికి కూడా గతిలేని ఆ ముష్టివాడు తన జీవితాన్ని ఎన్ని దశల్లో ఊహించుకున్నా ఉన్నదాంతో తృప్తిపడలేకపోయాడు. ఉన్నదాంతో తృప్తిపడేవాడు ఎక్కడున్నా కోటీశ్వరుడే, లేనిదానికోసం వెతికేవాడు ఎంతున్నా పేదవాడే. మానవుడు ఎంత సంపాదించినా అతని గమ్యం మాత్రం మరణమే. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి మీ స్టోరీ డ్రమ్స్ ఛానల్.